हाय फ्रेंड्स नेन मिश्राणी वेलकम टू मै चैनल मिक्सेड पिकल एक्चुअल मन चैनल वीडियोस लो चेप्पानंडी नेन चेसे इडलीस एप्पुडू कूडा फेल्यूर अवुतुंटायनी इप्पुडु ना फ्रेंड्स अयिते नाकु काल चेसि चेप्पारु इडलीस एला पर्फेक्ट गा चेयालो अंदुकोसमनी 1:3 रेशियोलो नेनु तीसुकुन्नानंडी उद्दीपप्पु ओक कप्पु तीसुकोनी 3 कप्पुल इडली रव्वनु तीसुकुन्नानु बागा नानबेट्टुकोनी दान्नि मिक्सी केसुकुंटुन्नानंडी मिक्सी केस पट्टुकुन्नानु పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి రవ్వ కలిపి పెట్టాను యాక్చువల్ గా ఈ ఇలా అయితే నేను చేసేదాన్ని కాదండి ఒక 1:2 రేషియోలో చేసేదాన్ని అందుకో అయినా కూడా ఎప్పుడు ఫెయిల్యూర్ అయిపోయేదండి బట్ నాకు ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా చాలా మంది గుర్తు పెట్టుకొని మరి నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది కాల్ చేసి మరి చెప్పారు కానీ కామెంట్ సెక్షన్ లో అయితే ఎవరు కామెంట్ చేయలేదు बट फोन मरी ना इडली प्रासेस चेप्पारु मेसेज रास पंपिच्चारंडी इला चेयि इडली चाला स्मूत वस्तायनी वाळ्ळंदरिकी कूडा थैंक यू सो मच अंडी इडली पिंडंता प्रिपेर चेसुकुन्नानु मार्निंग फर्मेंट अवलेदंडी आफ्टरनून की फर्मेंट अयिंदी सो ब्रेकफास्ट अवलेदु काबट्टी नाइट डिन्नर की इडली चेयाली ఇంకా జున్నుని హెయిర్ కట్ కి తీసుకెళ్ళామండి అసలు లాస్ట్ టైం అయితే ఫస్ట్ ఇది సెకండ్ హెయిర్ కట్ జున్నుకి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించినప్పుడు అయితే 3 టైమ్స్ వెనక్కి వచ్చేసామండి అంతలా ఏడ్చాడు అసలు ఎలా చేస్తాడా అసలు చేయించుకుంటాడా లేదా అని ఎంతో ఫీల్ అయ్యి వెళ్ళాము కానీ అలా ఏం చేయలేదండి చాలా బాగా ఏడవకుండా చేయించుకున్నాడు అసలు ఎంత టెన్షన్ తో పడ్డాం వాన్ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ ఏమో షాప్ లోకి వెళ్ళంగానే ఆయన తల దువ్వంగానే ఊరికే ఉన్నాడు మళ్ళీ ఏడ్చడం మొదలు పెట్టాడు మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ లోయపలికి తీసుకెళ్ళాను ఈసారి కూడా కానీ ఏం లేదు నాన్న జస్ట్ ఊరికే ట్రిమ్ చేస్తారు నీకు హెయిర్ కట్ చేస్తారు అంత ఇలా అయిపోయింది కదా అంటే గమ్మున కూర్చొని చేయించుకున్నాడు ఈసారి మాత్రం అసలు ఫుల్ టెన్షన్ పడ్డానండి అసలు కటింగ్ చేయించుకుంటాడో లేదో అని పెద్ద పని అయితే నాకైతే అయిపోయిందండి జున్ను హెయిర్ కట్ తో మా హస్బెండ్ చెప్పినా నేను చెప్పినా ఎవ్వరు చెప్పినా వినేవాడు కాదండి ఏడుస్తూనే ఉన్నాడు ఫస్ట్ టైం చేయించినట్లయితే బట్ ఈసారి అయితే అస్సలు ఏడవలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది జున్నుకి నా ఫ్రెండ్ ఈ గిఫ్ట్ పంపిందండి అసలు ఎంత బాగుందో గ్లాస్ ఫోర్క్ అలాగే ఒకటి కట్ చేసుకోవడానికి నైఫ్ లాగా స్పూన్ చాలా బాగుంది థాంక్యూ సో మచ్ విజ్జి ఫర్ యువర్ గిఫ్ట్ ఇది వచ్చేసి ఐకియాలో కొన్నారంటండి వాళ్ళు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా కప్పు కూడా ఒక బౌల్ కూడా వచ్చింటే ఇంకా సూపర్ ఉండేది అనిపిస్తుంది బట్ ఓకే చాలా బాగుంది అసలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఇవి ఇడ్లీ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించిన వేరుశనగ పప్పులు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పెనంపై 4 నుంచి 5 పచ్చిమిర్చి కూడా వేయించుకోండి వేయించుకుంటేనే టేస్ట్ ఉంటదండి పచ్చిమిర్చి అలా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే అందులోనికి కొంచెం కొత్తిమీర అలాగే 4 నుంచి 5 గార్లిక్ అలాగే కొంచెం ఆనియన్ కొంచెం చింతపండు అండి నానబెట్టుకోవాలి ముందుగానే దాన్ని వేసేసి కొంచెం salt ని కూడా యాడ్ చేసుకొనేసి మిక్సీ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇడ్లీకి గాని దోశకి గాని ఇది అందులోకి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు అలాగే కొంచెం ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఆనియన్ ఎర్రగా అయిన వెంటనే అందులోకి కొన్ని కరివేపాకులు ఒక రెండు ఎండు మిర్చిని కూడా వేసేసి మనం ఆ పోపుని చట్నీలో వేసుకోవడమే అండి ఇది చాలా టేస్టీగా ఉండే చట్నీ అండి పునుగులకు గాని దోశకి గాని ఇడ్లీకి గాని పెసరెట్టుకి గాని చాలా టేస్టీగా ఉంటదండి ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్ కి చేస్తున్నాను ఎందుకంటే యాక్చువల్ గా మార్నింగ్ ఫర్మెంట్ అవ్వలేదు పిండి सो फ्रेंड्स नेनैते ईरोज इडली चेस्तुन्नानु याक्चुअल ब्रेकफास्ट कोसम इडली प्रिपेर चेसुकुन्नानु कानी इक्कड़ क्लाइमेट कूल गा उंडडं वल्ल फर्मेंट अव्वलेदु सो इप्पुडु
ఆఫ్టర్నూన్ కంతా ఈరోజు ఆఫ్టర్నూన్ కంతా మొత్తం ఫర్మెంట్ అయిపోయింది ఇడ్లీ పిండి. సో ఇప్పుడు డిన్నర్కి నేను ఇడ్లీ వేస్తున్నాను. పిండంతా ఇలా బాగా ఫర్మెంట్ అయ్యిందండి. ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇడ్లీ వేయడం కోసం ఒక బౌల్లోకి తీసుకున్నానండి కొంచెం ఇడ్లీ పిండికి. కొంచెం సోడా పొడి అయితే యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి అంతకుముందు సోడా పౌడర్ యాడ్ చేసేదాన్ని కాదని. సో చూడాలి, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా కలుపుకుంటున్నాను. కలుపుకునేసి ఇడ్లీ ప్లేట్స్కి అన్నిటికీ కూడా ఆయిల్ రాసుకొని ఇడ్లీని నార్మల్ ప్రాసెస్ అండి ఇడ్లీలన్నీ వేసేసుకుంటున్నాను. మరి చూడాలి ఇడ్లీలు ఎలా వస్తాయో. మా హస్బెండ్ అయితే అంటున్నారు ఈసారి అయితే ఇడ్లీలు చెడగొట్టావంటే ఇంక ఇడ్లీలు మాత్రం చెయ్యొద్దు, పిండంతా వేస్ట్ చేస్తామంటున్నారు. చూద్దాం మరి ఇడ్లీలు హిట్ అవుతాయో ఫట్ అవుతాయో. ఏంటి ఇడ్లీ కుక్కర్కి ఇది పెట్టింది అనుకుంటున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే దాని మూతది మా పనామ ఇరుగు కొట్టేసింది అనమాట. ఇడ్లీ అయితే పెట్టేశారు, ఇడ్లీ హిట్టా ఫట్ అనేది చూడాలి. నాకు తెలిసి హిట్ అవుతాయని అనుకుంటున్నాను, ఎందుకంటే పిండి బాగా ఫర్మెంట్ అయింది కదా. నాకైతే ఇంతకుముందు ఎప్పుడు అలా ఫర్మెంట్ అవ్వలేదు. ప్లస్ ఇంకా నార్మల్గా సోడా పౌడర్ వేస్తే దోశ అయితే మెత్తగానే వస్తుంది కాబట్టి ఇడ్లీ కూడా మెత్తగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం, ఈసారి ఫెయిల్ అయితే జీవితంలో ఇడ్లీ అయితే నేను చేయనండి, ఇడ్లీ జోలికైతే వెళ్ళను. బట్ ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. సో ఇడ్లీలు చూసేస్తున్నానండి, ఎక్కడ వాటర్ లాగా ఏం లేదు, మొత్తానికి బాగా వచ్చినాయని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉన్నాయో ఏంటో అనేది చూడాలి. ఇడ్లీ పెట్టుకున్నాను, చట్నీ, ఇది ఆఫ్టర్నూన్ చేసిన సాంబార్ ఉంది. సో సూపర్ కాంబినేషన్ అదిరింది ఈరోజు. ఫస్ట్ నేను చూపించాల్సింది మీకు ఇడ్లీ సరిగ్గా వచ్చిందా లేదా. సో చూపిస్తాను, చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీలు మాత్రం. బట్ నాకైతే ఇంత స్మూత్నెస్ ఓకే అండి, మరి ఓవర్ స్మూత్నెస్ లేదు బట్ ఓకే. ఇడ్లీస్ అయితే నాకు ఫైన్. సో చూపిస్తాను ఇడ్లీ. నేను లాస్ట్ టైం వీడియోలో ఇరగొట్టాను కదా, చాలా స్మూత్గా వచ్చినాయి ఇడ్లీలు, చాలా స్మూత్గా వచ్చినాయండి. సూపర్ ఇడ్లీస్, సక్సెస్ఫుల్ ఇడ్లీస్ అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్.